సన్మానించాలి. ఆశీర్వాదం తండ్రిలో నుంచి వస్తుందని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రులు సన్మానించాలి, ఎస్పెషలీ తండ్రులు దీవించిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ఉదయాన్నే లేవగానే మన తండ్రి దగ్గర లేకపోవచ్చు, కొంతమందికి తండ్రి లేకపోవచ్చు. తండ్రి లేకపోతే అనాథులమే కదండి. అయితే అనాథులను దేవుడు విడువడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయాన్నే లేచి మన తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం, ఆయన ఇస్తేనే కదా మనం ఈ భూమి మీద ఉన్నాము. ఆయన సెలవిస్తేనే కదా మనం జీవిస్తున్నాం. ఆయన సెలవు లేక ఒక్కరోజు కూడా ఉండలేం కదా. అందుకు మనం కృతజ్ఞత చెప్పాలి. ఏమో ఆయన ప్రణాళిక ఏమైందో మన పట్ల, అందుకని కృతజ్ఞత చెప్పాలి. చెప్పి నడిపించమని అడగాలి పరమ తండ్రిని. అదేవిధంగా తల్లిదండ్రులను మనం ఏం చేయాలి తెలుసని, మన భారతీయ సంస్కృతులు ఇది అలవట్లేదు. గ్రీట్ చేయటం, గ్రీటింగ్ చెప్పడం మన భారతీయ అంత అలవట్లేదు. దేవుని స్తోత్రం. మన తల్లిదండ్రులకు ఏం చేయాలి? గ్రీటింగ్ చెప్పాలి. దేవుని స్తోత్రం. దూరంగా ఉంటే వాళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, అయినా సరే ఫోన్ చేసి చెప్పాలి. ఇది ఎంతో ధన్యత. దేవుని స్తోత్రం. ఇలా సన్మానించాలని ప్రభు చెప్పాడు కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు ఏర్పాటు చేశారు. తండ్రుల రోజు, తల్లుల రోజు, ఇంకా మనిషి ప్రతిదానికి ఒక్కొక్క రోజు ఏర్పాటు చేశారు. అంటే మానవత్వాన్ని మేలుకొల్పడానికి కోసమే. దేవుని స్తోత్రం. అయితే మన పుట్టించిన మన తల్లిదండ్రులు లేకపోతే మనకు ఆశీర్వాదం మనము లేము, ఆశీర్వాదం లేదు మనకి. వాళ్ళు ఎంత తెలివి తక్కువైనా మనం ఎంత తెలివైన వాళ్ళైనా వాళ్ళు లేకపోతే మనం లేము. నిలువ నీడనివ్వడానికి లేకపోతే మనల్ని చిన్నప్పటి నుంచి చేపట్టి నడిపించి సైకిల్కి టవల్ కట్టి అదర కూర్చోబెట్టి నన్ను జల్లి సూర్యరావు గారు ఉన్నారు కదా, ఆయన టవల్ కట్టి ఎదుర సైకిల్కి సెంటర్కి తీసుకెళ్ళి ఆయన వస్తే అడ్జస్ట్ ఉండండి బాగానే సైకిల్కి ఎదుర ఊసుంటుంది కదా పైపు, ఆ పైపుకు టవల్ చుట్టి నన్ను తీసుకెళ్ళేవాడట. ఎక్కడికి హోటల్కో ఎక్కడో ఆయన రెండు ఇడ్లీ తింటే నాకు ఇడ్లీ పెట్టు తీసుకొచ్చాడు. ఇవన్నీ గుర్తొస్తుంటాయి చిన్నప్పుడు నడిపించను. అంతకు మించి తండ్రి ఎంతో చేసి ఉంటారు కదా. మా నాన్నగారు ఇవిలాగా ఉన్నామంటే డాడీ కదా, అందుకని మన డాడీని జ్ఞాపకం చేసుకుని అంత మంచి డాడీని దేవుడు మనకి ఇచ్చినందుకు పరమ తండ్రి అయిన దేవుణ్ణి మనం ఏం చేయాలండి? స్తుతి చెల్లించాలి. ఈ లోకాన్ని చేపట్టి చూపించేది తండ్రి, ఈ లోకంలో మనల్ని పోషించేది అమ్మ. అమ్మ తన కడుపు మార్చుకుని ప్రేమతో మనల్ని ఇంతగా చేసి ఎంత పరిచర్య అంటే వాళ్ళు చేసే చిన్నతనం నుంచి నర్సింగ్ అనమాట. ఎంత చేస్తారంటే అంత చేస్తారు, ఎంత చేస్తారో అంత లోకం మనకి. అమ్మ నానంటే భయమే కానీ అమ్మ అంటే భయం ఉండదు కదండి. కానీ ఎంత లోకు అమ్మ అంటే, అమ్మ మన లేకపోతే మన లేని లేవు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అదే వాక్యాన్ని చెప్పాలనుకున్నాను కానీ రెండు వచనాలు క్లుప్తంగా చెప్పి మళ్ళీ వాక్యంలోకి వెళ్తాం, కీర్తనలోకి వెళ్తాం. దేవుని స్తోత్రం. అయితే మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే మీరు మర్చిపోయారు ఎర్లీ అవర్స్లో గ్రీటింగ్ చెప్పడం. ఎవరికి? దేవునికి కృతజ్ఞత చెప్పడం. దేవునికి కృతజ్ఞత చెప్పడమే గ్రీటింగ్. దేవుని స్తోత్రం. అంతకు మించి తీర్మానం చేసుకుని ప్రభు తండ్రి అయిన దేవ నీ చిత్త ప్రకారం నేను జీవిస్తా అని దేవుణ్ణి అడగటం ఎంతో ఆశీర్వాదకరం. నన్ను ఈ విధంగా నన్ను పుట్టించి నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని అందుకున్నాం అని ఒకసారి చెప్దామా? అది గ్రీటింగ్. పరలోకపు తండ్రి చెప్తారా ఒకసారి? పరలోకపు తండ్రి, నన్ను పుట్టించిన తండ్రి, నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చిన తండ్రి, ఇంతవరకు కాపాడుతున్న పరమ తండ్రి, నేను నీకు కృతజ్ఞుణ్ణి. ఆడవాళ్ళైతే కృతజ్ఞురాలని. ఓకే, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ఎప్పుడైనా మీకు డాడీ ఇది అంటారు, ఫాదర్స్ డే వచ్చింది కదా, ఉదయం లేవగానే పరమ తండ్రి నువ్వే కదా నాకు తండ్రి అని ఆ తర్వాత డాడీకి చెప్పడం ఏం పర్వాలేదు, మొదట తండ్రికి ఇవ్వాలి.
గమనిస్తూ ఆయన ఎవరో తెలుసా, నిత్యుడగ తండ్రి. అందుకే మనం పోషించే తండ్రి. మనకి ఏం కావాలో మన తండ్రి అలా కొంతవరకు ప్రొవైడ్ చేస్తారు, కానీ ప్రతిదీ ప్రొవైడ్ చేసేవాడు పరలోకపు తండ్రి అండి. ఈ విధంగా స్వేచ్ఛగా జీవించడానికి, ఈ విధంగా మనం జీవించడానికి పూర్వీకులకు లేదండి ఇంత స్వేచ్ఛ. ఇంత మహామహారాజులకు కూడా లేదండి. సొలొమోను ఎంత గొప్పవాడు, ప్రపంచంలో బంగారం అంతా అక్కడ పెట్టి పెద్ద మందిరాన్ని కట్టాడు. అంత మందిరాన్ని ప్రపంచంలో ఎప్పుడు కూడా అంత బంగారాన్ని, ఎన్ని మనుగులో ఉంది కదండి, అంత బంగారాన్ని సమకూర్చి అక్కడ పెట్టగలిగాడు. కానీ కానీ మనకున్నంత సౌఖ్యం లేదు వాళ్ళకి. ఆయన గుర్రాల బండ్ల మీద వెళ్ళేవాడు, పలక మీద మోసుకెళ్ళినా సరే ఆయనకు అంత సౌఖ్యం కాదండి. అది మనం తిరిగే మనం నివసించే అంత. వాళ్ళు ఏం చేసేవారు తెలుసా, చలికాలం ఎండాకాలం వచ్చిందంటే అక్కడ వాళ్ళ స్థలాలు మార్చుకునేవారు. ఉన్నవాళ్ళు కదా, చల్లని స్థలం ఎక్కడ ఉంటుంది, మన ఇండియాలో అయితే నీలగిరి వెళ్ళిపోయారు కదండి, ఊటీ అంటారు కదా అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అలాగా హెర్మోన్ వెళ్ళిపోయేవారు, అక్కడ ఉండేవారు అన్నమాట చల్లదనం కోసం. మరి మనం ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుని హాయిగా బతికేస్తున్నాం. ఇంత సౌఖ్యం. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు. దేవుడు జ్ఞానం చేసిన తర్వాత, ఇచ్చిన తర్వాత సాధనం చేసి అయ్యో సమకూర్చుకోగలుగుతున్నాడు దేవుడు మనుషుడు. అది దేవుని దయవల్ల. అది మర్చిపోకుండా ఇంతగా మనకి సహాయం చేస్తున్న దేవునికి ఏం చేయాలండి, ప్రతి విషయంలో కృతజ్ఞత తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. సరే కీర్తనలోకి వెళ్దామండి. కీర్తనలు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకున్నాం, హల్లెలూయ గుర్తుందమ్మా, హల్లెలూయ మొదటి వచ్చిన చదవండి. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు. ఆయన మాట ఇచ్చాడు, మేలు చేశాడు. ఎవరెవరికి మేలు చేశాడు, ఎవరెవరు సేవకులు ఆయన మాట విన్నారు, మీరు ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా సరే. ఈ విషయం మీకు ఇస్తున్నాను సమయం. నోవహుతో చెప్పాడు, నోవహుకు మేలు చేశాడు. అబ్రహాముతో చెప్పాడు, దానియేలుతో చెప్పాడు, ఆయనకి మేలు చేశాడు. అన్నిటికంటే మిన్నగా యోసేపుకు చేశాడు, ఆయనకు మేలు చేశాడు. ఆయన మాట ఇచ్చాడు దేవుడు, కళ ద్వారా చెప్పాడు. దేవుడు కళల ద్వారా చూపిస్తూ ఉంటాడు దేవుడు. దేవుడిని స్తోత్రం కలిగిన కాక కళల ద్వారా ఏం చూపిస్తాడు, జరగబోయే వాటిని చూపించి ఈ విధంగా నీకు చేయబోతున్నాడని చెప్తే ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయ. నాకు కూడా ప్రార్థిస్తే కొంత జరుగుతుంటాయి. నేను ఎక్కువ చెప్పను, చూపిస్తే దేవుడు చూపిస్తాడు. ఓ బిడ్డకి కుమార్తె ఇచ్చినట్టు చూపించాడు ఒకసారి, చేత్తో పట్టుకుని ఏడుస్తూ నాకు ఇచ్చారు ఎత్తుకున్నాను. ఏంటిలా జరిగింది చెప్పకపోతే ఒక వద చెప్తాను. నేను ప్రార్థించాను రెండు రోజులు ఆగి మళ్ళీ చెప్పాను దేవుని స్తోత్రం. అయితే ప్రియమన్నవర్లరా, ఒక్కొక్క సమయంలో దేవుడు తెలియజేస్తారు. ఒక మంచైనా చెడైనా ప్రభు కృప చూపి వాటి నుండి తప్పించుకోవడానికి ప్రార్థన చేయడానికి ముందు తెలియజేస్తాడు. ఒకసారి కలల కనివాడు వస్తున్నాడని ఎగతాళి చేశారండి ఎవరిని, యోసేపుని. ఏం చెప్పాడైనా, పనులకు వస్తున్నారంట అన్నలందరూ 12 మంది, ఇంతోటి 11 పనులు అన్న నిలబడి ఇలా వంగి ఆయన వంక చూస్తారట, అంటే వంగది పనులు. ఆ తర్వాత సూర్యుడు చంద్రుడు, వాళ్ళ దేనికి సూచన తెలుసండి, సూర్యుడేమో తండ్రి చంద్రుడేమో తల్లి అని సూచన వాళ్ళకి. వాళ్ళు కూడా వచ్చి దిగి వచ్చి నమస్కారం చేస్తున్నారట. ఆ మాట చెప్పినప్పుడు తండ్రికి కూడా బాధ అనిపించింది, యాకోబు కూడా బాధ అనిపించింది, యోసేపు ఇలా చెప్తున్నాడేంటి అని మనసులో చివుకు మంది కొంచెం. సరేలే, అతను నీతిమంతుడు అది అర్థమంతుడు, మరి ఎందుకు అలా చెప్పాడు. కానీ ఏ తండ్రి అయినా తన బిడ్డలకి ఓంగి నమస్కారం చేయాలా, అది కుదరదు కదా. అసలు చేయలేదు, కానీ అతను వంగి నమస్కరించి ఎంతటి కంటే ఎక్కువగా తన కుమారుని ఎడల అతను కృతజ్ఞత భావం కలిగేలా చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎంత భావంటే ఏడుస్తూ ఏడుస్తూ చాలా కాలం ఉండిపోయాడు, తిండి సరైన లేదు. ఆ కరువులు వచ్చేసి ఆ కాలంలో ప్రపంచాన్ని పోషించే వాడిగా యోసేపు ఉన్నాడన్న సంగతి అతనికే తెలియదు. దేవుని స్తోత్రం. అతను కుమారుడనే తెలీదు. పిలిచినప్పుడు రథాలు ఇచ్చి ఆ యొక్క ఐగుప్తును రథాలు ఇచ్చి పంపిస్తే ఆయన నీ కుమారుడు నిన్ను తీసుకురమ్మన్నాడు. ఇది పరిస్థితిలో ఉన్నాడని తెలిసినప్పుడు అతని హృదయం ఎంతగా కృతజ్ఞత దేవుని మీద, తన బిడ్డ మీద. ఇన్ని కష్టాలు పడేలోపు నా బిడ్డ, ఇంత సమయం ఏం జరిగిందో తెలియదు కానీ నా బిడ్డ,
బ్రతుకున్నాడా నాకు అంతే చాలంటాడండి. బ్రతుకుంటే ఏదో పెట్టాలని కాదు, కానీ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నతమైన స్థానం ఆయనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. యోసేపుకు దేవుడు వాగ్దానం చేసిన సందర్భాలు మనం ఆ యొక్క సందర్భాలు మనం చూస్తాం బైబిల్లో. ఆది కాండం 45 అక్కడికి వచ్చేసరికి యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఆది కాండం 45 ఒకసారి చెప్తారా? మొదట వచ్చిన అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరినీ ఎదుట తన్ను తాను అణుచుకోజాలక దుఃఖము. ఏమనుచుకోలేకపోతున్నాడని కోపమా? కొన్నిసారి కోపం అణుచుకోలేరు. వాళ్ళు ఎంతగా చేశారని నాకు రగిలిపోతుంది ఎవరికైనా అనలేదు. ప్రేమ ఉబ్బుకి వస్తుందండి, దుఃఖం ఉబ్బుకి వస్తుంది ఇంత చేసిన వాళ్ళ మీద. అవును, వాళ్ళకేమో భయం వేస్తుంది. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఎదుట నిలిచిన వారందరూ ఎదురు తను తాను అణుచుకున్న జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపులకి పంపివేడని బిగ్గరగా చెప్పాను. అక్కడ ఉన్నారు కదా బటులలో అందరు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేకూడదు, అందరు కూడా పావులు బయటికి పొమ్మని చెప్పండి అన్నాడు. అంతే గట్టిగా చేయడం ఇదేంటర బాబు ఏడిస్తే చెప్పాడు. అక్కడ వెంటనే రక్షక బట్లు ఉన్నారు కదా అందరిని బయటికి పంపిస్తారు. అక్కడ ఆయన త్వర త్వరగా వెళ్ళి ఏం చేశారో తెలుసండి, ఆ యొక్క సింక్ దగ్గరికి వెళ్ళి మొహం కొడుక్కున్నాడు. ఇవన్నీ రాస్తున్నాయి కదండి. హల్లెలూయ. అతడు ఎలుగెత్తి ఏడవగా దగ్గరలోనే ఉంది ఐగుప్తు రాజు యొక్క ఫరో ఇంటి వారిని విని అప్పుడు యోసేపు, నేను చదవండి యోసేపు, అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తాను, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికున్నాడని అడిగినప్పుడు అతని సహోదరులు అతన్ని సముఖ ముందు తొందరపడి ఉత్తరం ఇయ్యలేకపోయేరి, తత్తరపడ్డారన్నమాట. అరే ఇంకా బతుకున్నాడా, చంపేశామని కూడా ఇంకేం చేస్తా, చచ్చావురా బాబు అనుకున్నారు. కానీ ఆయన ఏడుస్తున్నాడు ఎందుకో తెలుసా? క్రోధం కోపం కాదండి. అతని పట్ల దేవుడు నెరవేర్చే వరకు అతడు ఏం చేశాడో తెలుసండి, ఆయన చేతి క్రింద అణిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, ఎక్కడా తొలగిపోలేదండి. అద్భుతమైన విషయాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఐదో వచనం చెప్తాడు చూడండి, నాలుగైదు చదవండి. అమ్మి వేసినందుకు అవి మీకు సంతాపం కలగకుండా ఉండండి. దగ్గరలో ఎవరైనా చదవనమ్మా, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకండి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. దేవునికి స్తోత్రం. ఇందులో దేవుని యొక్క ప్రణాళిక ఉంది. నేను ఇక్కడ రావడం, నేను దెబ్బలు తింటాం, అవమానం పొందడం, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికయ్యా, మీరెందుకు ఏడుస్తారు, ఏడద్దు అన్నాడు. ఎంతగా అతని భౌతికమైనటువంటి దృష్టిని, భౌతికమైనటువంటి దృష్టితో వారిని చూడక అతి శ్రేష్టమైన దేవుని వైపు తన దృష్టిని సారించాడండి. దేవుని స్తోత్రం. దేవుని ప్రణాళిక వైపు ఆయన దృష్టిని సారించాడు. అబ్బా ఎంత మాట అన్నాడు, ఎంత అర్థమైంది, ఇంత క్లియర్గా చెప్పడానికి కారణం అంటే నాకు ముందుగానే దేవుడు చెప్పాడు కనుక. అందుకని అంటున్నాడు తెసా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు నన్ను ముందుగా పంపించాను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యము ఇది ఎవరు పంపరమ్మా, మీరే కదరా నన్ను చంపేద్దామని ప్లాన్ చేశారు, ఇప్పుడు చూడు నా కాలు కడుగు వచ్చారు అన్నాడా. దేవుడు నన్ను పంపించాడు నన్ను. అందుకని ఇక్కడ అంటాడు భక్తుడు ఏమంటాడంటే, యెహోవా నీ మాట చెప్పున నీ సేవకునికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, నీ శ్రమలు వచ్చినప్పటికీ నీ వాగ్దానం నువ్వు చెప్పావు, నువ్వు వాగ్దానం నీ మాట చెప్పున మేలు చేసి ఉన్నావు. దేవుని స్తోత్రం గడిగాక దేవుడు మేలు చేస్తాడు. అందుకే దేవుని మాట చెప్పు నడుచుకోవాలండి. దేవుని స్తోత్రం. ఒకసారి యేసయ్య వాక్యం చెప్తూ ఉన్నాడు, జనమేమో మీద పడిపోతున్నారు, అందరూ మీద పడిపోతూ ఉంటే వెంటనే ఆయనకి ఏం చేశారంటే, ఆయన ఆ గలిలే సముద్ర తీరానికి వచ్చారు, వాళ్ళు ఒడ్డు నిలబడి ఉన్నారు.
మీద పడిపోయినంత ఎక్కువ జనం వచ్చేస్తున్నారు. అప్పుడు ఇద్దరు అక్కడ రెండు పడవలు ఉన్నాయట. ఆ రెండు పడవలు ఓ పడవని ఆయన ఎన్నుకున్నాడు. ఏ పడవ అది? చాలా దుఃఖం, బాధ, వేదన కలిగి నలిగిపోయిన హృదయంతో ఒక ఆయన ఉన్నాడు. రత్తంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, అంతగా అలసిపోయాడు, మానసికంగా అలసిపోయాడు. చేపలకు చేప కొట్టలేదు, ఎంత కష్టపడ్డాను అని బాధపడుతున్న సమయంలో ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడు, ధోని కావాలయ్యా అన్నాడు. నీ ధోని నాకు కావాలన్నాడు. ఏంటి ఇంత కష్టపడి, నేనుంటే రాత్రంతా లేదు కదా అని దేవుడు కూడా అదే సమయంలో అడుగుతాడు. నీ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అడుగుతాడేమో. ఆ సమయంలో నువ్వు సహాయం చేయగలిగితే దేవునికి నీ నిండి నీళ్ళు నిండిపోద్ది, నీ లోగిళ్ళు నిండిపోతాయి, అనేక మందికి నింపడానికి చూస్తాడు. ఒకసారి ఒక్క రొట్టె ముక్క ఉంది, ఆ రొట్టె ముక్కను అడగమన్నాడు దేవుడు. ఇదేనాయనా, అసలే చచ్చిపోయేలా ఉన్నారు, అలా ఒక రొట్టె ముక్క ఉంది, ఎలాగ అడగడం అని ఒకవేళ సిగ్గుపడ్డాడు అనుకున్న ఆకలిగా అడగడం ఏంటి మనం వద్దలే అనుకున్నాడు అనుకోండి. సిగ్గు విడిచి అడిగాడు. ఏమన్నాడు దిశా, మద ఇంతే ఉంది, దీన్ని తిని చనిపోదాం అనుకుందామె, పేద స్థితిలో ఉన్నటువంటి ఆమె, నేను నా బిడ్డలు తిని చనిపోతాం, ఇదే ఉందయ్యా నాకు అంటే, అందులో చిన్న అప్పం మొదట ఫస్ట్ అబ్బో అయ్యకపోతే ఫస్ట్ ఇచ్చేయాలంటే మంచిది ఇచ్చేయాలంట అని అంటారు కదా తెలియని వాళ్ళు, దేవుని పిల్లలు అయితే అనుకోరు. మొదట అప్పం ఇవ్వమంటే ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఏమైందమ్మా, హల్లెలూయా, అనేక మందిని నింపడానికి అనేక ఆశీర్వాదకరంగా ఆ ఇల్లును మార్చేశాడు. ఇక్కడ కూడా అదే వచ్చింది. ఈ శ్రమలో నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో అనేక కష్టాలు మనుషుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, తను ప్రేమించే వారి ద్వారా వచ్చే కష్టాల్లో నలిగిపోతున్న సమయంలో దేవుని పనిచేవా, కొంత పని నా కోసం, నన్ను భరిస్తావా, నిన్ను కూడా ఎక్కడ భరిస్తానాయి బాబు అని అనలేదు. నువ్వు నన్ను భరిస్తావేమో అనుకుంటే నేను నిన్ను భరించాలా అనుకుంటుంది కదా అన్నారు, అంటారు కదా. నీ ధోని నాకు కావాలంటే అడిగి ఆయనలో కూర్చున్నాడట దేవుడు, కాలు పెట్టాడట. నాకు నడిపించినాను పాట గుర్తొస్తుంది, ఈ మాట చెప్పినప్పుడు చాలాసార్లు. నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నా ఆత్మ విరభూయ నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవచే. హల్లెలూయా. నా అపజయం అనేటువంటి భారంలో నలిగిపోయిన నా హృదయం కలిగి నేనున్నప్పుడు ఆయన్ని ఎవరు అడుగుతున్నారు తెలుసండి, అటువంటి సమయంలోనే నేను భరించుకుంటాను బాబు, నీ యొక్క నా హృదయంలో నా నామలో నీ కాలు పెట్టిన ఆయన అనే పాటది ఎంత అద్భుతమైన పాట. ఈ పాడినప్పుడల్లా నాకు ఎంత ఒళ్ళంతా అదోలా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నలిగిపోతున్న సమయంలో కూడా దేవుని ఆహ్వానించాడు కదండి. ఈయన ఏం చేశాడో తెలిసిన అడిగి తీసుకున్నాడు, ఈయన అడిగి తీసుకుని అప్పుడు కాలు ఆయన కాలు పెట్టాడు, ఆయన అడుగు నిలబడ్డాడు. నిలబడితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట పోటో తెలియదు, అక్కడ వ్రాయబడలేదు. ఆయన ఉపదేశించి చాలించిన తర్వాత అప్పుడు పేతురుతో చెప్పాడు, ఈ ధోని లోనికి పంపించి, లోతులకు పంపించి. అప్పటి వరకు కదలకుండా, ఏసఐ కదలకుండా రాత్రి చీకటి, ఆ రాత్రి చీకటిలో ఎంతో చేశాడు, కళ్ళు మండిపోతున్నాయి, నీరసంగా ఉంది. ఏసఐ కదలకుండా, అలలకి కదలిపోకుండా దిగిపోయి నామట్టుకుని నీటిలో అలా నిలబడ్డాడేమో. చాలాసార్లు పడవలు దాడుతూ ఉంటాం కదా, మన ఏరియాలో కూడా పడవలు ఉన్నాయి. నేను ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు కూడా పడవలు ఉండేవి. మనం దగ్గరికి రావటం కోసం వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, దిగిపోయి దగ్గర కంటే లాగి గట్టిగా పట్టుకుంటారు దాన్ని. అప్పుడు మనం హాయిగా కాలికి లోపలికి వెళ్ళిపోతే అప్పుడు కొంచెం లోపలికి ఎంటి అప్పుడు వెళ్తారు. ఎంత కష్టం ఉండాలకి, మన షూ తడిచిపోకూడదు, మన కాలు తడిగా అంటకుండా మట్టి అంటకుండా అలా చేస్తారు. వాళ్ళకి కావాల్సిన 10 రూపాయల కొరకు అంతగా పనిచేస్తారు. అలా చేశాడండి ఈయన కూడా. చేస్తే లోపలికి తీసుకు లోతుకి వెళ్ళమన్నాడు, ఎదురు చెప్పలేదు, లోతుకి తీసుకెళ్ళాడు. సాధారణంగా అయ్యా అక్కడ అంటాడు, లోతుకి వెళ్ళిన తర్వాత వల వేయమన్నాడు. అప్పుడు ఒక్క మాట చెప్పాడండి, ఏమని చెప్పాడు తెలుసా, అయ్యా రాత్రంతా శ్రమపడ్డాను, ఒక చేప కూడా ఇక్కడ దొరకలేదు,
కానీ అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తాను, నువ్వు చెప్పావు కాబట్టి నేను వల వేస్తా అన్నాడంతే. దేవుడు చెప్పాడు, ఇప్పుడండి నేను ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాను కదా, ఇప్పుడు చెప్తావుటి, నీటిలో చేపల రాత్రి పగలు ఇందులో పోగొట్టుంటాం, నీకేం తెలుసు బోధలు చేసేవాడు అని అనలే, ఎదురు చెప్పలేదండి. వేసాకి ఏం జరిగిందని దాని నిండా చేపలు నిండిపోయాయి. లోతుకి వెళ్ళిపోయాడు, ఒడ్డు ఇంకా చాలామంది ఇక్కడ వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళతో చెప్తున్నాడు. ఆ పేతురు పిలుస్తూ ఉన్నాడు, నిండిపోయింది కదా, గప్చుప్పుకి వచ్చేయట్లేదు, రేపు ఎప్పుడు మళ్ళీ మిగిలితే మనకి ఎప్పుడైనా వాడుకోవచ్చు. నో, ఆయన హృదయం ఎటువంటిదంటే ఆయన వాళ్ళే కాకుండా ఆయన దోనే కాకుండా ఇతరుల దోనులు నింపడానికి ఇష్టపడేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడి నుంచి ఒడ్డున ఉన్న వాళ్ళకి సంధ్యలు చేసి అన్న రాయబడింది బైబిల్, సైక్ చేశాడు, రండి రండి అన్నయ్య రండా తొందరగా రండి, ఈయన పేతురు కదా, ఆంద్రియ జబదయ యాహాను రండి త్వరగా త్వరగా త్వరగా, ఇంతంత చేప ఇంతంత చేప అని చెప్తే యాక్సిడెంట్ చేసి చెప్తే వాళ్ళకి ఇంజిన్ బోట్ కాదు కానీ తెడ్లు వేసుకుంటారు రయ్యమంట వచ్చేసారు. వచ్చినప్పటికీ రెండు ధోని నిండిపోయిందట. ఇతరులకే కాదు నాకే గతి లేని పరిస్థితులు నేనుండగా నిండుగా నేను ఉండడమే కాకుండా అనేకులకు నింపటానికి కృప చూపాడు కదా, ఎంత గొప్పగా చేసావు ప్రభు అనుకున్నాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి నా పడవ దిగిపోనాయని అన్నాడు. ఇదేం దారుణం అయ్యే బాబు అంటే, నేను అపవిత్రుడను, నాకు నువ్వు ప్రవక్తవు అంటున్నాడు. దేవుని స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట చెప్పున ఇక్కడంటాడు కీర్తనకారుడు అమద్, నీ మాట చెప్పున. చూడండి, హల్లెలూయా, యెహోవా నీ మాట చెప్పున నీ సేవకునికి ఏం చేశాడని మాట మార్చుడైనా. హల్లెలూయా, మాట తప్పనివాడు. దేవుని స్తోత్రం. అందరూ మాట ఇస్తారు కానీ మాట తప్పిపోతారు. ఏంటి పరిస్థితులు అటువంటి అండి, అర్థం చేసుకోవాలి కొంచెం అంటారు కదా ప్రభు, ఎటువంటి పరిస్థితి అండి మాట మారినవాడు. దేవుని స్తోత్రం. ప్రొలాంగ్ అయిపోతుంది కదా, కిందకి వెళ్దాం. హల్లెలూయా, ఆఖరి వచ్చిన చదవండి. ఇదే భాగంలో తేత్ అనే భాగంలో ఆఖరి వచ్చిన దేవుని స్తోత్రం. దావీదు ఎప్పుడు కూడా డబ్బును ఈ లోక సంబంధమైన వాటిని ఆశించలేదండి. హల్లెలూయా, ఏం ఆశించాడు తెలుసా? దేవుని ధర్మశాస్త్రాన్ని. ఇది ఎవరు రాశారో తెలియదు కానీ దావీదు గురించి చూసినట్లయితే అన్నిటికంటే మెన్నగా దేవుని వాక్యానికి పెద్ద పీట వేశారు. ఈయన కూడా అదండి, బేలకులది వెండి నాణ్యముల కంటే బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము మేలు, నాకు మేలు. ఎంత మేలు! అప్పుడప్పుడు ఒక ఆయన చెప్పిన కథ నేను మీకు చెప్తూ ఉంటాను చాలాసార్లు. ఒక మిషనరీ వచ్చారట, వచ్చిన తర్వాత మెసేజ్ ఇచ్చారు, అద్భుతంగా చెప్పారు, చాలా సంతోషం. ఇన్ని ఎత్తిన బైబిల్ కట్టలట్టుకొచ్చారు ఆయన, కట్టుకొచ్చిన తర్వాత మీకు బైబిల్ కావాలా 1000 రూపాయలు కావాలా అన్నారట. అప్పుడు ఒక ఇంటి వాళ్ళు అందరూ బైబిల్ తీసేసుకుంటారా, తీసుకోరు కదా, ఎక్కువ 1000 రూపాయలు బైబిల్కి ఏంటి ఎప్పుడన్నా తీసుకోవచ్చులే అని ఏం చేశారు, 1000 రూపాయలు 1000 రూపాయలు తీసుకుంటారు. ఆయన ఒక్కొక్క 1000 రూపాయలు ఇస్తానే ఉన్నాడు. ఆయన బైబిల్ ఎవరు తీసుకోవట్లేదు. ఒక ముసలమ్మ తీసుకుంటుందంట, వాళ్ళ కోడలు అన్నారట, కళ్ళు కనపడవట మరి బైబిల్ ఎందుకు, 1000 రూపాయలు వస్తే ఇంట్లో కలిసి వస్తుంది కదా, మేము తీసుకోలేదు 1000 రూపాయలు. ఇప్పుడు నాలుగు 1000 రూపాయలు తీసుకున్నావు, నువ్వు కూడా తీసుకుంటే 1000 5000 వస్తాయి, ఏదో ఒక నెల వెళ్ళిపోద్ది కదా, ఎందుకు నీకు అంటు. లేదు, నాకు బైబిలే కావాలమ్మా అని వెళ్ళి బైబిలే తీసుకుందంట. దేవునికి స్తోత్రం. తీసుకుని ఇంటికి వచ్చింది, పడుకుని వచ్చినప్పుడు చీవట్లు పెడతా ఉన్నారు. వాళ్ళ అబ్బాయిలు ఏమన్నారండి, ఇంతకే ఊరుకో పోనా, బైబిల్ కావాలని తీసుకుని అది పోలే ఏమనుకో అని పనికి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ వచ్చారు రాత్రిపూట. వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందు వాళ్ళకు వాళ్ళని బైబిల్ చదవమ్మంటే మళ్ళీ నీకు చదివోళ్ళు ఒకరు, నీకు అసిస్టెంట్ ఒకరు చిరాకుపడ్డారు. చిరాకుపడితే అలాగే కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసింది. చూసిన తర్వాత కొడుకు వచ్చాడట. వచ్చిన తర్వాత కొడుకులు స్నానం చేసి అలా కూర్చుంటే భోజనానికి వెళ్ళకముందు, బాబు బైబిల్ చదవరా, ఒక వాక్యం చదివి వినిపించరా అన్నారు. అలాగే అమ్మాయిని చెప్పి అక్కడ తీసుకెళ్ళి ఫస్ట్ పేజ్ తీసేటట, ఆది కాండం తీసినప్పటికీ 1000 రూపాయలు ఉందట. అమ్మ ఇందులో 5 రూపాయలు ఉన్నదే అన్నాడట. 1000 రూపీస్ ఉందమ్మా అన్నాడట. 1000 రూపీసా, అది నువ్వు తీసుకో బాబా, ఒక మొక్క చదివి అన్నారు. ఇందుగానే చూద్దాం రండి, మళ్ళీ నిర్గమగాన తీస్తే అక్కడ 1000 ఉందట. అమ్మ ఇంకొక 1000 అన్నారు. అయితే రేపు చిన్నోడ నువ్వు తీసుకోరా అన్నారు. మళ్ళీ తీశారు, మళ్ళీ తీసేవారు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము,
అబ్బో, సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఒక్కొక్క బుక్కి 66 పుస్తకాలు 66,000 ఉన్నాయండి. ఎంత తప్పు చేశాం మనం. అయ్యో అత్తమ్మ నువ్వు ఎంత మంచిదనుభో, నువ్వు మా ఇంట్లో వచ్చి పెద్ద ఆయన దగ్గర వచ్చి చిన్న ఆయన దగ్గర నా మా ఇంట్లో ఉండు నువ్వు అని మా ఇంట్లో నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చేసి ఉంటారు. ప్రియమని దేవుని బిడ్డలారా, ఏదో ఉపమాన రీతికి ఎవరో చెప్పిన కథ అది, కానీ అంతక మించి విలువైన మాటలు మన దేవుని వాక్యం. దేవుని స్తోత్రం, నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలయ్యను. దేవుని స్తోత్రం, ఈ లోకంలో సంపదతో దేనితో కొలవలేనిది. మనుష్యుడు కేవలం రొట్టెతోనే జీవించలేడు, కానీ ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని దేవుని వాక్యం చెప్తుందండి. దేవుని స్తోత్రం, అంత శక్తివంతమైనటువంటి సృజనాత్మకమైన శక్తి ఆయన మాటలో ఉందండి. ఆయన చెప్తాడు కలుగునుగాక అంటే కలిగింది. దేవుని స్తోత్రం, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడట. ఆయన అంత శక్తి గల మాట నాకు కావాలి, కానీ ఈ లోక సంపద నాకు వద్దనుకున్నారు. దేవుని స్తోత్రం. సరే 73 వచనం చూద్దాం. హల్లెలూయా. ఈ ఏం చేయాలండి? నేర్చుకునే బుద్ధి నేర్చు. హల్లెలూయా. ఎవరు కూడా నేర్చుకునేటువంటి బుద్ధి ఉండదు. హల్లెలూయా. నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పిదేంటి? ఎప్పుడే అన్నాను. ఏం తెలుసు? ఒకసారి ఆలోచించు, ఒకసారి చూడండి. మనకి ఏం తెలుసు అండి? బాగా తెలిసిన ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు యోబు. ఆయన ఏం చెప్తాడు తెలుసా అండి? భూమిని గుండ్రంగా ఉందని ఎవరికి తెలియనప్పుడే ఆయన భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. భూమి ఎక్కడ ఉంది అంటే ఎక్కడుందండి? ఒక ఖాళీ చేసేసి స్పేస్లో ఇలాగా బంతిలాగా ఎగరేస్తే అలా ఆగిపోద్ది, అలా ఆగిపోయింది. అది ఆయన చెప్తాడు. శూన్య మండలము పైన ఆయన భూమిని వేలాడదీసిన వాడు అని అంత చక్కగా చెప్పాడు ఆయన. అంతకుముందు ఎవరు చెప్పలేదండి. ఇది ఎలా తెలిసింది ఆయనకి? దేవుడు చెప్పాడు. అంతటి గొప్ప జ్ఞాని అయినటువంటి యోబు ఏమంటాడు తెలుసా? మానవునికి తెలిసినది మిక్కిలి మెల్లనైనా గుసగుస శబ్దము వంటిది అంటాడు. అంటే ఇంత నేర్చుకున్న గుసగుస శబ్దం వంటిది. ఇప్పుడు సైంటిస్టులు కూడా అదే అంటున్నారు. ఎంత ఉంటున్నారంటే ఈ యొక్క నక్షత్రాలు, ఈ యొక్క భౌగోళిక శాస్త్రమే కాకుండా మొత్తం ఈ యొక్క అనంత విశ్వం గురించి పరిశీలన చేస్తే మనిషికి తెలిసింది చాలా 1% కూడా తెలియలేదని అంటున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఈ భూమి, ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు, అంతేకాకుండా ఇంకా వెళ్ళిపోతే అనేకమైన నక్షత్రాలు, ఇంకా నక్షత్రాల కూటములు ఏమేమి ఎక్కడ ఉన్నాయో తెలియదండి. ఇంకెంతగా ఉందో, ఒక నక్షత్రం, రెండు నక్షత్రాలు, 50, 100, 2000 కాదండి. పిండి వారు ఆరబోసినట్టుగా ఉన్నాయండి. పిండి ఎంత రేణువులకు చిన్నగా మెత్తకైపో పౌడరు, అవి ఎంతెంత ఉంటాయని? అణువు పరమాణువు కంటే చిన్నగా ఉంటాయి కదా. అవి ఆరబోస్తే ఎంత ఉంటుంది? అలా కనిపిస్తున్నాయట. దాన్ని మిల్కీవే అంటారు. అయితే మానవునికి తెలిసింది మెల్లనైనా గుసగుస శబ్దం వంటిది అంటాడు. దేవుని స్తోత్రం. ఆయనే ఇలాగంటే 119 కీర్తనలోనే హల్లెలూయా ఆయన అంటాడు, నీ చేతులు నన్ను నిర్మించి, కీర్తనకారు చెబుతుంది, నాకు రూపు ఏర్పరిచిన. ఆయన చెయ్యంత ఉంటుంది. యెషయా గ్రంథంలో చూస్తే జ్ఞానంతో ఆకాశమును కొలిచినవాడు, పుడిసెటతో సముద్ర జలములను కొలిసినవాడు. ఈ సముద్రంలో అంత ఉండాలి, ఆ సముద్రం ఇలా చేతితో వేసేసారనమాట. ఓ చేతిలో అయితే బకెట్తో నీళ్ళు వేసినట్టు కాదండి, సముద్రం పట్టుకొచ్చి అందులో వేసారనమాట. చాలా చిన్న సముద్రాలు ఉన్నాయి కదా, ఆ చిన్న సముద్రంలో బ్లాక్ సీ ఉందనుకో, జస్ట్ కొద్దిగా ఇలా ఒలిగించడేమో కదండి. హల్లెలూయా. సముద్రాలు అన్నిటికంటే పెద్దది ఏంటమ్మా? పసిఫిక్. ఇవన్నీ కొలిచాడట దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక అంత హస్తం. మరి నీ చేతితో ఆయన చేతితో మనకి ఇస్తే ఎంత ఉంటుంది? ఆయన గుప్పులు విప్పితే మనం బ్రతుకులు నిండిపోతాయి. చాలా సింపుల్గా చెప్దాం అనుకున్నాను, ఇక్కడ ఆగిపోతున్నాను. అయితే నీ చేతులు నన్ను ఏం చేసేటండి? హల్లెలూయా. రూపు ఏర్పరిచే. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఆయన చేతులు 119 కీర్తనలో 72 ఈ వచ్చిన 73 అండి ఇది. హల్లెలూయా. నిర్మించినవాడు. హల్లెలూయా. 44 కీర్తన 2 వచ్చిన చూడండి.
నలభై నాలుగు రెండేనమ్మా ఇంకా చదువు. ఏం చేశాను, చేతులు నిర్మించటమే కాదు ఒక స్థలాన్ని మనకి విజయాన్ని చేకూర్చేది. నిర్మించడం గురించి అయితే 139వ కీర్తన 15 వచనం చదమ్మా. 139 అందరికి తెలిసిన వచనం ఇదైతే ఎక్కడండి మనిషి ఎక్కడ పుట్టాడట? అమ్మ గర్భంలో పుట్టలేదు. అసలు మా ఆదిమానవుడి గురించి చెప్తున్నాడేమో, దేవుడు మట్టి తీసాడు ఇలాగా. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాయని ఇబ్రహీలు భూమి మధ్యలోకి వెళ్ళిపోయినమాట. ఎక్కడట చదువుది? అగాధం లోపల కంటే వెళ్ళిపోయి చేతులు అక్కడ తీశారు మట్టి. దేవుడి స్తోత్రం, తీసి మనిషిని చేశాడు దేవుడు, చేసి అది నిర్మించినాడు. అప్పుడే నిర్మించకముందే ఈ మట్టిలోనే మన బాడీలో ఏమైతే ఉంటాయి కెమికల్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయని చెప్తున్నాడు ఆయన అప్పుడే. చదువు. నేను అమ్మ కడుపులో పిండమగాను ఉండగా నీ కన్నులు నీ ఏరుపులు ఇప్పుడు మనం చూస్తాను కదా, స్కానింగ్ చేసి బాబో పాప చెప్పేస్తున్నారు. నీ కన్నులు అలాగే నన్ను చూశాయని స్కానింగ్ లేనప్పుడు దేవుడి గురించి చెప్తున్నాడు ఆయన. చూచాను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ కూడా లిఖింపబడేవి నీ గ్రంథములో ఉన్నాయి అంటున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నిర్మాణకుడు నువ్వని, అంతేకాదు సమస్తము అసలు మానవ కోటినే నువ్వు నిర్మించావని చెప్తున్నాడని. ఈ మాట పెద్ద సబ్జెక్టు. ఆఖరవచనంలోకి వెళ్ళిపోదాం. ఈ భాగంలో ఆఖరవచనం 2వ వచనంలో ఈ భాగంలో 74 వచనం. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టు. దేని మీద ఆశ పెట్టుకున్నాను? హల్లెలూయా. అన్నీ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి, ఇచ్చినందుకు ఆశ పెట్టుకుంటే. ఆ ముసలమ్మ వాక్యం మీద ఆశ పెట్టుకుంది, 66,000 వచ్చాయి. వాళ్ళు 1,000 రూపాయలతో అయిపోయింది వాళ్ళకి కదండి. అంతకు మించి 66,000 కంటే మించి దేవుని వాక్యం కూడా దొరికింది కదండి. ఇంకా కిందకు ఆఖరి వచ్చింది చదివాను. దేవుని స్తోత్రం. లేట్ అయిపోతుంది కదా. నేను సిగ్గుపడకుండాట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక అన్నాడు. గాక అంటే అలా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. సిగ్గుపడకుండానట్లు. ఎక్కడ సిగ్గుపడతారని, ఎందుకు సిగ్గుపడతాం? చేయరాని కట్టడలను అనుసరించకపోతే, దేవుని యొక్క ధర్మాన్ని మనం అనుసరించకపోతే సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. ఎంత సోగ్గా రెడీ అయిపోయి చక్కగా దేవుని సన్నిధిలో అబ్బాయి ఎంత భక్తుడు అన్నట్టుగా తెల్ల బట్టలు వేసేసుకుని దేవుని దగ్గర బయటకు వచ్చి వేషాలు వేస్తే దేవునికి అవమానం. అంతేకాదండి, ఈ లోకం చరిత్ర అయిపోయింది. అక్కడ చనిపోయి కను మూసి తెరిసినప్పుడు అప్పుడేమవుతుంది, అబ్బాయి ఇన్ని వేషాలు వేసావురా, నువ్వెంత మంచోడు అనుకున్నావు మనకంటే ముందు వెళ్ళినాడు చూసి అంటాడు. ఈడింట్రా ఎంత భక్తుడు అనుకున్నాడు, ఈ పరిస్థితి ఏంటి అని అనుకునేది. సిగ్గుపడే పరిస్థితిలో రాకుండా ఏం చేయాలంటే, నీ కట్టడలను బట్టి, హల్లెలూయా, నీ కట్టడల విషయమే నిర్దోషమగు నా హృదయము నిర్దోషం. ఎందుకో తెలుసా? సిగ్గుపడవ అవసరం లేనటువంటి దేవుని ముందు నిలబడడానికి కృప చూపినట్లుగా, కృప పొందుకున్నట్లుగా మనం ఏం చేయాలి తెలుసని, దేవుని మాట వినాలి కదండి. రాత్రి చాలామంది రాలేదు. యోబు గ్రంథం మన్నించండి, యాకోబు పత్రికలో 20వ వచనం చెప్పాను, 20-21 అంతే, ఇంకేం చెప్పలేదు. ఇంకా రిఫరెన్స్ చెప్పు, క్షమించండి. యూదా గ్రంథం, యాకోబునే మళ్ళన యూదా గ్రంథం 1వ అధ్యాయం కదా, 20వ వచనం. అక్కడేముంటుందో చూడండి. హల్లెలూయా, ఎంత గొప్ప మాట అండి నాకు అది. ప్రియులారా, మనం ఏదైతే విశ్వాసులు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చాం. విశ్వసించు అతి పరిశుద్ధమైనది ఏంటి? దేవుని వాక్యమే. వాక్యంలో కట్టుకోండి, మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు. ఈ కట్టడలో మనం ఉండాలని, కట్టడి విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, మన జీవితాలు కట్టుకోవాలి. ఆత్మలో ప్రార్థన చేయొచ్చు,
నిత్య జీవార్థమైన కనికరము కొరకు, దేని కొరకు? కనికరము కొరకు కనిపెట్టుకొనుచు కాచుకోవాలట. హల్లెలూయా. కాచుకో వస్తు అంటారు కదా, ఏదైనా విషయాన్ని ఏదైనా ఇక్కడి నుంచి విసిరానుక కాచుకోవాలంటారు కదా. పిల్లలు నడుస్తున్న వరకు సరిగ్గా కాచుకోవాలి. పొద్దున నుంచి కాచుకోకపోతే ఎక్కడ పడిపోతాడని భయం కదా పిల్లలు. కాచుకోవడం అంటే పడిపో నిలుచున్నట్లు. ఎక్కడ నిలుచున్నట్లు? దేవుని ప్రేమలో. కొన్నిసారి సిటీ బస్ ఎక్కినప్పుడు మనకు సీట్ దొరకదు, పై పట్టుకుంటాం పైన పైప. ఆడ సడన్ బ్రేక్ ఎత్తే ముందుకెళ్ళిపోతాం, వదిలేసిలా ఉన్నాడు దెబ్బలు పడిపోతాం. కాచుకుని నిలబడాలి, ఒక స్టెప్ ముందుకేసి ఊపుతూ ఊపుతూ. మాలాంటి ముసలి పడిపోతారని ముందు ముసలి సీట్ ఇస్తారనుకోండి. పిల్లలైతే చాలామంది సెల్ ఫోన్ పట్టుకుని స్టైల్గా వెళ్ళేలా ఉంటారు. సడన్ బ్రేక్ ఎట్టినట్టు ఎవరి మీద పడతారు, పడ్డారంటే మళ్ళీ గొడవలు వస్తాయి కదండి. ఇది దెబ్బలు తాగితే అవమానం కలుగుతాయి. అయితే దేవుని యొక్క ప్రేమలు కృపలు ఆ యొక్క విశ్వాసులో ఉన్న నీవు పడిపోకుండా ఏం చేయాలట? దేవుని కృపలో నుండి పడిపోకుండా కాచుకోవాలట. లేదు, అప్పుడు కాచుకుంటేనే నిత్య రాజ్యంలో మనం సిగ్గుపడం, దేవుని రాజ్యం మనకు కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగి గాక. ఆయన అంటాడు, నీ నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషం మగును గాక. నేను సిగ్గుపడకుండానట్లు అంటాడు కదా, సిగ్గు లేకుండా అంటే సిగ్గుపడకుండా ఉండాలంటే, అవమానం మనకు ఎదురు రాకుండా ఉండాలంటే, నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే మనం ఏం చేయలేదు తెలుసండి? మనం కాపాడుకోవాలి మన జీవితాన్ని. కాచుకోవాలట. కాచుకోవటం అంటే కాపాడుకోవటం. అది కూడా దేవా నువ్వు నాకు కాపాడు. అలా ఉన్నట్లు నా హృదయాన్ని సిద్ధపరచబడినాడు ఇది. ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేద్దాం, నిత్య రాజ్య వారసులుగా ఉందాం. దేవుడి వాక్యం దీవించును గాక.